రోజురోజుకీ కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏ కూరగాయ కొనాలన్నా ధరలు మండిపోతున్నాయి. నిన్న మొన్నటిదాకా అందుబాటులో ఉన్న ఆకుకూరల రేట్లు కూడా ఒక్కసారిగా పెరిగాయి. దాంతో ఏది కొనాలన్నా సామాన్యులు ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కూరగాయల రేట్లు బాగా పెరిగాయి. ఒకటి రెండు కాదు, అన్ని రేట్లు కూడా పోటి పడుతూ పెరుగుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కేజీ టమాటా కంటే ఒక క్యాలీఫ్లవర్ రేటే ఎక్కువ. ఉల్లిపాయ కంటే ఉల్లిపొరక ఘాటు పుట్టిస్తోంది. తక్కువ రేటు ఉండే బీర, కాకర కూడా పచ్చిమిర్చి ధరలతో పోటీ పడుతున్నాయి. రెండు వారాల క్రితం బీన్స్, గింజ చిక్కుడు తప్ప అన్ని కూరగాయలు కేజీ 25 రూపాయల లోపే ఉండేవి. టమాటా అయితే కేజీ 7 రూపాయలే పలికింది. వంకాయ, దొండకాయ కేజీ 15 రూపాయల వరకు ఉన్నాయి. కానీ ఇప్పుడు టమాటా, వంకాయ తప్ప అన్ని కూరగాయల రేట్లు పెరిగాయి. ప్రస్తుతం బయట మార్కెట్లో క్యాబేజీ కేజీ 50 రూపాయలు, పచ్చిమిర్చి కేజీ 35 దాకా పలుకుతున్నాయి. బీరకాయలు 55 రూపాయలు, క్యాప్సికం 50, బీన్స్ 110, ఉల్లిపొరక 160, బెండకాయ కేజీ 45 రూపాయలుగా ఉన్నాయి. ఇలా అన్ని కూరగాయల రేట్లు గత రెండు వారాలుగా పెరుగుతూ ఉన్నాయి. బయట మార్కెట్తో పోలిస్తే రైతు బజార్లో కేజీ 10-15 రూపాయలు తక్కువకు వస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ రేట్లతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని, దాంతో ఇబ్బందులు పడుతున్నామంటున్నారు జనం. ఇప్పుడు కూరగాయల ధరలు కూడా ఎక్కువ అవుతుండడంతో బడ్జెట్ పెరుగుతోందని చెప్తున్నారు సిటీ జనం. టమాటా అంత గురం ఏది లేదనుకో, దాని ఖర్చులు కూడా వస్తలేదు. అదొకటి లేదు సార్, అన్ని దొడిబోడు ఎక్కువ అవుతున్నాయి, తక్కువ అవుతున్నాయి, కానీ అదొకటి మాత్రమే తేలేక కిరాయిలు రాక ఆడ ఓసిపోతున్నారు. పెరుగుతాయి కొంచెం, ఇంకొక నెల దాకా అయితే పెరుగుతాయి, అవతల తగ్గుతాయి అనుకో. టమాటాకు కనీసం గిట్టుబాటు ధర కూడా రావట్లేదంటున్నారు రైతులు. మిగతా కూరగాయల రేట్లు మరో నెల వరకు ఇలాగే ఉంటాయంటున్నారు. చిక్కుడు, బీన్స్, గోరు చిక్కుడు లాంటివి ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు. రేట్స్తో బడిగా 20-30 రెండుగా 40 ఒక క్రాస్ గా అమౌంట్ జాదా చెల్లారా తేలిపోయి తరగారిపోయి రేట్ బడిగా. వర్షాలు పడుతున్న టైం కావడంతో ఇప్పుడు అన్ని కూరగాయల రేట్లు పెరుగుతాయని చెప్తున్నారు రైతులు. పూర్తి స్థాయిలో వానలు పడ్డాక తగ్గే అవకాశం ఉంటుందని అంటున్నారు.